తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్న దర్శకుడు కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. గులాబీ, నిన్నే పెళ్లాడత, చంద్రరేఖ, అంతఃపురం, మురారి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన కృష్ణ వంశీ ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కొట్టలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తండ అనే సినిమా తెరకెక్కుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కృష్ణ వంశీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలో కూడా పాల్గొంటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ వంశీ, ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలన్నింటిలోకెల్లా రంగమార్తాండ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకొచ్చారు. ఇక తన దర్శకత్వంలో పనిచేస్తున్న హీరోలందరూ ఎప్పుడు ఎదురుపడినా తనతో ఎంతో చక్కగా మాట్లాడతారని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాఖీ, ఈ సినిమా కథపరంగా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తిరిగి ఏ సినిమా కూడా రాలేదు. అయితే ఎన్టీఆర్ కృష్ణవంశీ గారిని ఎప్పుడు కలిసినా కూడా ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్ చేద్దాం అని అడుగుతారట. ఎప్పుడు కలిసినా ఇదే విషయమే అడుగుతాడంటూ కృష్ణవంశీ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చారు. ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞ మీడియా.